నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పదవికి బీఆర్ఎస్ నేత పోచారం భాస్కర్ రెడ్డి కోల్పోయారు. అవిశ్వాస తీర్మానంలో పోచారంకు వ్యతిరేకంగా మెజార్టీ సభ్యులు ఓట్లేశారు. ఇవాళ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కోసం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మెజార్టీ సభ్యులు పోచారంకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఆయన తన పదవిని రాజీనామా చేశారు. ఎంసీఎంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శైలు అందిస్తారు. శైలు, ఈ రోజు ఏదైతే డీసీసీబీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చైర్మన్ అయిన పోచారం భాస్కర్ రెడ్డికి ఆయన మీద పెట్టిన అవిశ్వాసం ఈ రోజు నెగ్గింది. అయితే ప్రధానంగా 17 మంది గల డైరెక్టర్లలో 16 మంది హాజరయ్యారు. అందులో భాస్కర్ రెడ్డి ఒకరు. ఆయన ఈ రోజు ఈ సమావేశానికి హాజరు కాలేదు. అయితే ఆయన మీద పెట్టిన అవిశ్వాసం పూర్తిగా ఈ రోజు 16 మంది ఓటు వేయడంతో ఆయన చైర్మన్ పదవిని కోల్పోయారు. అయితే ప్రధానంగా ఏదైతే పోచారం శ్రీనివాస రెడ్డి మాజీ స్పీకర్ ఆయన కుమారుడైన పోచారం భాస్కర్ రెడ్డి ఆయన మీద చాలా మంది 16 మందికి పూర్తిగా వ్యతిరేకంగా ఆయన పట్ల ఉన్నారు. గత 4 సంవత్సరాలుగా ఆయనతో కొద్దిగా అసంతృప్తిగానే ఉన్నప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడున్న బోధన ఎమ్మెల్యే ఏదైతే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి హయాంలో ఆయన నాయకత్వంలో అనేక మంది డైరెక్టర్లు ఆయన సమీప బంధువైన వైస్ చైర్మన్ కుంట ఏదైతే ఆయన రమేష్ రెడ్డిని ఎన్నుకోవడం కోసం దాదాపు ఈ నెల 5వ తేదీన ఆయన మీద అవిశ్వాసానికి డీసీఓకు ఒక లేఖను సమర్పించడం జరిగింది. ఆ లేఖ ఆధారంగా అవిశ్వాసం పెట్టాలని చెప్పేసి వారందరూ వాళ్ళు డిమాండ్ చేయడంతో ఈ రోజు తేదీ ప్రకటించడం జరిగింది. అయితే దీనికి ముందుగానే గోవాకు క్యాంపు దాదాపు ఈ 16 మంది గోవా క్యాంపులో దాదాపు 15 రోజులుగా గోవా క్యాంపులో ఉన్నారు. ఈ రోజు నేరుగా వారు డీసీసీబీ కార్యాలయానికి రావడం జరిగింది. వచ్చిరాగానే ఆయన పట్ల ఏదైతే భాస్కర్ రెడ్డి మీద ఉన్న అసంతృప్తిని పూర్తిగా వాళ్ళు ఎండగట్టి అక్కడున్న ఓటింగ్ లో పూర్తిగా వ్యతిరేకంగా ఆయనకు వేయడం జరిగింది ఓటు. దీంతో తాత్కాలికంగా చైర్మన్ గా కుంట రమేష్ రెడ్డి, వైస్ చైర్మన్ అయిన కుంట రమేష్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. మరొక రోజు పూర్తిగా చైర్మన్ ఎన్నికలు జరుపుతామని చెప్పేసి డీసీఓ తెలపడం జరిగింది. అయితే ఇందుకు ముందస్తుగానే భాస్కర్ రెడ్డి తన పదవికి ఒక రోజు ముందు రాత్రే ఆయన రాజీనామా చేయడం జరిగింది. గతంలో ఆయన ఏదైతే జహీరాబాద్ ఎంపీ సీట్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన ఆశించడము, తర్వాత ఈ పరిణామం జరగడం అనేది రెండు తీవ్ర అసంతృప్తిలో ఆయన ఉండడం జరిగింది. ఈ కారణంగానే ముందస్తుగా ఆయన కోర్టుకు వెళ్ళినప్పటికీ హైకోర్టులో ఆయనకు చుక్కెదురు కావడము, స్టే లభించకపోవడంతో ఆయన రాజీనామా చేయడం జరిగిందని చెప్పవచ్చు. వైశాలి, అసలు భాస్కర్ రెడ్డిపై వ్యతిరేకత ఎందుకు వచ్చింది? అంటే అధికార పార్టీ గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తన తండ్రి గారు స్పీకర్ గా ఉండడము, ఈయన ఒంటెద్దు పోకడ పోవడము, ఈయననే ఈయన మాటనే చెల్లుబాటు కావడము, డైరెక్టర్ల ఎలాంటి వాళ్ళ విజ్ఞప్తులను కూడా ఆయన పరిగణలోకి తీసుకోకపోవడము, తర్వాత ఏదైనా రుణాలకు సంబంధించి గాని, తర్వాత బ్యాంకు లావాదేవీలకు సంబంధించి గాని, తర్వాత కోఆపరేటివ్ సొసైటీల్లో రకరకాల ఏ విషయాలైనా కానీ డైరెక్టర్లు సూచించిన వాటికి ఈయన అంటే పడిజీవన పెట్టడము, వాళ్లకు సహకరించకపోవడం అనేది జరిగిందనేది చాలా మంది డైరెక్టర్లు గతంలోనే తమ ఆవేదన వెలిబుచ్చారు. అయితే భాస్కర్ రెడ్డి మాత్రం ఎప్పుడు కూడా ఒక నియంతృత్వంగానే వ్యవహరించేవారు. ఆయన ఎవరి మాటను లెక్క చేయకపోవడము, తర్వాత అహంకారంగా వ్యవహరించడం అని చెప్పేసి ఆయన ఏదున్నా కానీ తనకు అనుకూలంగా ఉండేవారి పట్లనే ఆయన మంచిగా ఉండేవారు, మిగతా వారి పట్ల వ్యతిరేకత ఉండేవారు అని చెప్పేసి చివరకు వైస్ చైర్మన్ ను కూడా లెక్కలోకి తీసుకోకపోవడం అనేది కూడా జరిగింది అనేది కూడా మనకు తెలిసి వస్తుంది. అయితే ఇవన్నీ పోను ప్రభుత్వం మారడము, తర్వాత కాంగ్రెస్ పార్టీ చాకచక్యంగా పావులు కదపడము, ఉన్న డైరెక్టర్లందరూ కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవడము, తర్వాత ఈ వైస్ చైర్మన్ కూడా ప్రధానంగా అసంతృప్తి ఉన్న వైస్ చైర్మన్ బోధన్ మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే అయిన సుదర్శన్ రెడ్డికి దగ్గర బంధువు కావడము, ఇవన్నీ వచ్చి ఆయన మీద అవిశ్వాసం పెట్టడానికి ప్రధాన కారణమైందని చెప్పవచ్చు.
ఇంకో రకంగా బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనేది కూడా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అంటే వాళ్ళు ముందస్తుగానే ఇది ఒక వ్యూహాన్ని రచించినట్లుగా చెప్పవచ్చు వైశాలి. రైట్, ఈ అంశం లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఏ విధంగా కలిసి వస్తుందా, ఏ విధంగా అన్నా? అంటే వాస్తవానికి ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే దాదాపు సింగిల్ విండో చైర్మన్లు చాలా వరకు వైస్ చైర్మన్ గానీ చైర్మన్ల మీద అవిశ్వాసాలు పెట్టడము, తర్వాత రకరకాలుగా అందరు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడము, ఇప్పటికున్న బీఆర్ఎస్ కు సంబంధించి అంతా ఖాళీ కావడము, సొసైటీ డైరెక్టర్లు కానీ తర్వాత సొసైటీ చైర్మన్లు కానీ వైస్ చైర్మన్లు కానీ అప్పుడు తాజాగా ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ కు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆయన తొలగించడం, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచే మద్దతు తెలుపుతున్న వారు ఎన్నికవడం, మొత్తానికి జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే ఈ ఉమ్మడి జిల్లాలలో ఆల్మోస్ట్ ఆల్ గా పూర్తిగా ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ ఖాళీ అవుతున్నారు. అయితే ఇంకా ఈ స్థానికంగా ఏదైతే ఈ కింది లెవెల్లో ఏదైతే ఇప్పుడు ఉన్న ఈ సింగిల్ విండోలే గానీ ఈ డిసిసిబి డైరెక్టర్లు గానీ ఈ మున్సిపాలిటీకి సంబంధించిన వారు కానీ తర్వాత సర్పంచ్లు పోయినప్పటికీ కూడా వాళ్ళ పదవి కాలం ముగిసిపోయినప్పటికీ కూడా వారందరూ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడంతో రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి నామరూపాలు లేకుండా పోతుందని చెప్పవచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఈ 16 మంది డైరెక్టర్లు కూడా చాలా కీలకమైన వారు, ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన అనేక మంది డైరెక్టర్లు చాలా కీలకమైన బాధ్యతల్లో అంటే ప్రధాన నాయకత్వంలో ఉన్న వారికి అనుచరులు కూడా బాగానే ఉన్నారు కాబట్టి ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ఇది కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు వైశాలి. రైట్, థ్యాంక్ యూ సాయన్నా.